శుక్లాం భరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవతరం ధ్యాయ సర్వ విజ్ఞో ఉపశాంతయ ఓం శ్రీ గురు బియ్యో నమ నమస్తే అండి నేను మీ హాన్ ఇహాన్ యాస్ట్రోనియమాలస్ని అందులో ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు టూ థౌజండ్ థర్టీ ఫోర్ రెండు వేల ముప్పై నాలుగులోపు కుబేరుణ్ణి మంచిపోతారండి మీరు అనుకోవచ్చు రెండు వేల ముప్పై లోపు కుబేరుండి మించిపోతారంటే ఎవరు నమ్మకం అనేది కొంతమందికి ఉండొచ్చు కానీ నేను చెప్పినట్టుగా నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చిన వారికి మాత్రం ఖచ్చితంగా మీకు ఆ యోగ్యత కలుగుతుంది ఈ రోజులు ఉన్నటువంటి పరిస్థితులు రేపు ఉంటాయా చెప్పండి ఈరోజు నువ్వు కష్ట నువ్వు కష్టకాలంలో ఉన్నావు ఈ కష్టకాలం ఎప్పుడు నీ నీ జీవితం ఎంబడే ఎప్పటికలాగా ఉంటుందా అని రాసిస్తావా నాకు రాసివ్వండి నేను ఈరోజు ఆస్తి లేకుంటున్నాను నేను ఈరోజు ఆస్తి లేకుంటున్నాను కానీ ఏదైనా ఫ్యూచర్లో సంపాదిస్తే ఆ ఆస్తిని అనాథాశ్రమాలకు రాసిస్తాను ఒక కాగిధం రాసివ్వండి చూస్తా ఇవ్వలేరు ఎందుకంటే అదృష్టం బాగుండి లైఫ్ బాగుంటే సంపాదిస్తానేమో కోట్లు సంపాదిస్తాను లక్షలు సంపాదిస్తానేమో ఎందుకంటే మీ మీ జీవితంలో ఒక కాన్ఫిడెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి మీ మనసులో ఆలోచన ఉంటుంది రాసిస్తారండి మీ దగ్గర ఇప్పుడు చిల్లిగా అవ్వలేదు రూపాయి లేదు నేను ఎట్టి పరిస్థితులలో ఏదైనా ఒక యాభై లక్షలు కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు సంపాదిస్తే నేను ఈ ఆస్తిని అంతా నేను అనాథ పిల్లలకు కానీ అనాథ శరాలకు కానీ రాసిస్తాను నేను ఒక్క రూపాయి కూడా నేను ఉంచుకోనని మీరు ఇవ్వగలుగుతాను మీ దగ్గర ఆస్తి లేకున్నా కూడా కాన్ఫిడెంట్ అండి అది మీ కాన్ఫిడెంట్ కానీ మరి దాన్ని మీరు నెరవేర్చుకోవట్లేదు మరి సంపాదిస్తాను అనే ఒక ఒక చిన్న లైన్ మీ హార్ట్లో ఉంది మీ మనసులో ఉంది సంపాదిస్తాను కావచ్చు నిజంగా నేను అదృష్టం బాగుంటే సంపాదిస్తాను కావచ్చు అట్లా పాజిటివ్ పాజిటివ్గా ఉండండి ఒకవేళ నేను చెప్పినట్టుగా నేను ఏది సంపాదించిన అనాథ పిల్లలకి ఇస్తాను రాసిన వాళ్ళు వారి జీవితం మీద వాళ్ళు విరక్తి చెందినట్టే వాళ్ళు ఇక అయిపోయింది వాళ్ళ పరిస్థితి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానమే అతన్ని వాళ్ళని దేవుడు సైతం బాగు చేయలేరు ఎవ్వరూ బాగు చేయలేరు వాళ్ళ జీవితం అంతే అలాంటి వాళ్ళను మనం ప్రోత్సహించినా ఏం ఉపయోగం ఉండదు అంటే జీవితం మొత్తం టోటల్గా చీకటి అయిపోయినట్టే వాళ్ళది అయిపోయిందండి వాళ్ళ ఒక ఆలోచన లేదు ఒక అది లేదు ఏది లేకుండా పోతుంది మొత్తం టోటల్ అలాంటి వాళ్ళను మనం బాగుపరచలేము కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి రెండు వేల ముప్పై లోపు నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినటువంటి వారు సుమారుగా సంపాదిస్తారండి పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటామని చెప్పము ఉండవని చెప్పము కానీ మనం మనం వెళ్ళే దారి మంచిది అయితే సరిపోతుంది వేరే దారిని ఎన్నుకొని ఈజీగా మనీ రావాలని మనం దారి వేరే ప్లాన్ చేసామనుకోండి దెబ్బ పడిపోతుంది మొత్తం టోటల్ ఒక దొంగ ఏం చేశాడంటే ఒక బ్యాంకును కన్నం వేయాలని ఆయన ఆలోచనలో పెట్టుకున్నాడు ఇద్దరు దొంగలు వచ్చి ఒక బ్యాంకును కన్నం వేయాలి ఎందుకీ కష్టం ఎందుకు ఈ జీవితం ఒక్కసారి కష్టపడితే అయిపోతుంది కదా జీవితకాలం ఇక బ్రతకచ్చు కదా అని చెప్పేసి ఒక బ్యాంకు కన్నం వేయడానికి పోతారు పోతారు బ్యాంకును తోడేస్తారు తవ్వేస్తారు దానిలో ఉన్నటువంటి డబ్బులు అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు శరీరం రెండు రెండు కోట్లు పంచుకున్నారు ఇక ఇంతే ఇక్కడికి జీవితం ఇకి ఇంతే ఇక మనం దొంగతనం ఇక చెయ్యొద్దు ఇంతే అని రెండు రెండు కోట్లు పెంచుకున్నారు కోట్లను మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశారు పోలీసు వాళ్ళు దొంగల కోసం వెతుకుతున్నారు వీళ్ళు దొరకట్లేదు అయిపోయింది భగవంతుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు అయిపోయింది రెండు కోట్లు మంచిగా ఇచ్చినా అయిపోయింది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ ఈ ఆలోచన వీళ్ళకేమవుతుందంటే ఈ డబ్బులు ఓడిచిన తర్వాత మళ్ళీ అనుకుంటారు అబ్బా డబ్బులు ఊడ్చినాయి కదా మనకు మళ్ళీ ఒక దొంగతనం చేద్దాం ఇసారి పక్కడ్బందీగా చేద్దాం అని చెప్పేసి ఆ తిన్నపానం ఏం చేస్తారో మళ్ళీ అలవాటు అలవాటుపడతారు అప్పుడు దొరికిపోతాడు క్లోజ్ ఉన్న చాప్టర్ మొత్తం చిట్టి చింపే చేతిలో పెట్టేస్తారు అంటే మనిషి అనేది కూడా ఒక తప్పు చేస్తే దాన్ని మళ్ళీ రిపీటెడ్గా చేయాలని చూస్తుంటాడు అది చాలా వరకు లైఫ్ను మొత్తం టోటల్గా జీవితాన్ని మొత్తం నాశనం చేసి పడేస్తుంది కొన్ని కొన్ని సంఘటనలు వింటే చాలా గమ్మత్తుగా అనిపిస్తాయండి ఒక ట్రైబల్ ఏరియాలో ఒక జరిగిన ఒకటి ఒక సంఘటన చెప్తాను చూడండి ఇప్పుడు మనకు పూర్వకాలంలో ఇది జరిగే ఒక ముప్పై ఏళ్ళు జరుగుతుందేమో పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఈ నక్సల్ నక్సలిజం ప్రాంతాలు ఉండే కొన్ని నక్సల్స్ ఏం చేశారంటే గొప్ప గొప్ప ధనవంతులను కానీ బాగా సంపాదించిన వాళ్ళను కానీ వారు అక్రమంగా అన్యాయంగా సంపాదిస్తున్నటువంటి వాళ్ళను వాళ్ళను చూసేవాళ్ళు చూసి వాళ్ళ దగ్గర నుండి బెదిరించి డబ్బులు లాక్కునేవారు తీసుకెళ్ళి ఏం చేయాలంటే అడవులలో దాచిపెట్టుకునేవారు వాళ్ళకు బ్యాంకులు ఎక్కడి మరి బ్యాంకులు ఉన్నాయి ఎక్కడనో ఒక చెట్టు తీసుకొని బాగా తవ్వేసి దానిలో బంగారం కానీ అవి కానీ డబ్బులు కట్టెలు కానీ వాళ్ళు అవ్వేసి చేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు ఒకళ్ళు ఒక ఆవిడ కట్టెలు కొట్టుకున్నట్టు ఏం చేసిందంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అడవికి పోయి కట్టెలు కూడా ఏం చేస్తున్నారు చూస్తే అక్కడ తవ్వేసి ఆ డబ్బును దాచుకొని ఆ గుర్తుకు ఆమె వెళ్ళిపోయింది చూసుకున్నది ఆ గుర్తు చూసుకున్నది ఎక్కడో పెడుతున్నారా అని వెళ్ళిపోయింది వాళ్ళ కనపడకుండా మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు ఆడికి వచ్చి అక్కడ ఆ పరిసర ప్రాంతాలన్నీ చూసి తవితే మొత్తం డబ్బుల కట్టలే ఆ డబ్బుల కట్టలు తీసుకెళ్ళి ఏం చేసిందంటే అవి కొంచెం తెలివి కలవే కాబట్టి ఆ డబ్బుల కట్టలు తీసుకెళ్ళి ఏంటంటే ఇంటి ఇంట్లో లోపల తవ్వి ఆ డబ్బుల కట్టలన్నీ పెట్టేసి దాన్ని పూర్తి చేసింది ఆ డబ్బుల కట్టలు బయటికి తీయలేదు ఆ అవసరం కూడా ఆమెకు రాలేదు కొడుకు బాగా పీడిస్తున్నాడు ఏమని పీడిస్తున్నాడు అంటే నాకు కారు కావాలి కారు కావాలి కారు కావాలి అని చెప్పేస్తే కొడుకు పీడిస్తుంటే ఏం చేసింది ఆవిడ సరే బిడ్డని కా కారు నేను కొనిస్తా అని చెప్పేసి ఆ కట్టలన్నీ తీసి పక్కన పెట్టింది పెట్టిన ఆవిడ ఏం చేసింది కొడుకు ఇచ్చేసింది ఇచ్చేసి కొనుక్కోపో బిడ్డ ఎంతైతే కారు కొనుక్కోపో అని చెప్పేసి ఆ డబ్బుల కట్టలు వాడు అన్ని జేబులలో పెట్టుకొని కార్ షోరూమ్ పోయి ఈ కారు ఎంత అంటే దీనికి అప్పుడు ఎంత ఇరవై ముప్పై సంవత్సరాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇది మూడు లక్షలు నాలుగు లక్షలు అన్నాడు మూడు లక్షలు అనగానే దీని ఒక పది కట్టలు దీనిలో పది కట్టలు తీసి వాడు టేబుల్ మీద కూర్చో ఆ కారు ఇవ్వండి అని అసలు కారు ఎలా కొంటారంటే యాక్చువల్గా ఈఎంఐల ద్వారా కొనాలి కార్ని డైరెక్ట్గా కొన్నటువంటి కార్లు ఎవరు కొనరు ఎవరు అది చేయరు ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒకేసారి అంత అమౌంట్ నీకు ఎక్కడ నుండి వచ్చిందని అడుగుతారు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ అంటే మూడు లక్షలు ముప్పై లక్షలతో సమానం ఇరవై లక్షలతో సమానం అప్పట్లో కాబట్టి ఇదేదో తేడా ఉన్నదని కేసు తేడా ఉన్నదని చెప్పేసి మళ్ళీ పిల్లవాడు ఒకడే వచ్చాడు కదని చెప్పి పోలీసులకు ఫోన్ కొట్టింది తీగలాగారు డొంకంతా బయటపడింది మొత్తం డంప్ అంతా స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు వాళ్ళంతా ఇది ఆ మధ్యలో పేపర్లో కూడా వచ్చింది అంటే అవకాశం భగవంతుడు కల్పించినా కూడా అక్కంజలు గుంజిపడేస్తుంది ఎందుకంటే అది నువ్వు చేసేది తప్పు కాబట్టి ఆ భగవంతుడు బయటపడేస్తాడు అదే నువ్వు నిజాయితీగా ధర్మబద్ధంగా ఒక రూపాయి సంపాదించి అది ఎప్పుడు నీ జీవితం కలకాలం నిలిచే విధంగా ఆ భగవంతుడు చేస్తాడు మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటే ఆ మార్గం మనల్ని మంచి మార్గం ఎంచుకుంటే ఒక రేంజ్లోకి తీసుకెళ్తుంది చెడు మార్గం ద్వారా నువ్వు సంపాదించావంటే నీకు మొత్తం క్లోజ్ అయిపోతుంది మొత్తం డబ్బు ఉన్నదంతా ఊడ్చిపెట్టుకోపోతుంది చూసారా తెలిసి తెలియని తప్పులు ఎక్కడో ఒక కాడ భగవంతుడు దొరికిస్తాడు దొరకబట్టేస్తాడు అంతే నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి భగవంతుడు నేను అక్కడ అడ్ చేస్తా స్ట్రైక్ చేస్తాను నీ మీద స్ట్రైక్ చేస్తాడు మొత్తం ఆఫ్ చేస్తాను నేను బట్టి జీవితంలో నేను చెప్పేది అదేనండి నేను పదే పదే చెప్తున్నాను మనం కష్టపడి సంపాదించి బ్రతకాలి తప్ప మనం ఈజీ మనీ కోసం ట్రై చేయకూడదు బెట్టింగులు పెట్టకూడదు క్రికెట్ బెట్టింగులు పెట్టకూడదు పేకాట ఆడకూడదు జూదం ఆడకూడదు దాని నుండి వచ్చే డబ్బుతో మనం ఏదో కోట్లు అనుకోవడం మూర్ఖత్వం అది పదే పదే చెప్తున్నానండి భగవంతుడు నిన్ను ఎదగనివ్వడు నువ్వు పది మందికి సహాయం చేస్తూ నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారం నిజాయితీగా ఉన్నటువంటి వ్యాపారంలో అడుగుపెట్టి జీవితంలో నువ్వు పది మందికి సహాయం చేస్తూ నువ్వు ముందుకు నడిస్తే భగవంతుడు నీకు ఫ్లో ఇస్తాడు నీకు డబ్బు సంపాదన ఇస్తాడు రతన్ టా రతన్ టాటా ఎవరండి టాటా గ్రూప్ చైర్మన్ అయినా చేస్తున్నది లీగల్ వ్యాపారాలు సంపాదిస్తుంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేసి నలభై పర్సెంట్ అందుకే ఆ ఫ్లో ఫ్లో వస్తూనే ఉంది ఇంకా ఎప్పుడైనా రతన్ టాటా గ్రూప్స్ ఎప్పుడైనా నష్టాలలో ఇరుకపోయి ఉన్న ఆస్తులు అమ్ముకున్నారని ఎప్పుడన్నా మనం చూసామా ఎప్పుడు లేదు ఇప్పటికే ప్రపంచంలో నంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి టాటా గ్రూప్స్ ఎందుకు లేవంటే అంటే దాన చేస్తున్నారు కాబట్టి అతనికి వస్తూనే ఉంది చాలు అనుకున్నాడు లైఫ్ వీడికి చాలు ఇది ఇలా సేవ చేద్దాం అనుకునే అదే సేవ కొన్ని కొన్ని చారిటీలో కొన్ని కో కోట్ల డబ్బును పంపిస్తూనే ఉన్నాడు నిజమండి అందుకే నేను చెప్తున్నానండి నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించినట్టు వారు రెండు వేల ముప్పై నాలుగులోపు ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదిస్తారండి సుమారుగా సంపాదించడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కుంభ తుల వృషభ సింహ ఈ నాలుగు రాసులు ఇందులో మీరు రాసి ఉండాలని కూడా భాగవంతుని కోరుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో బాగుంది